మోదీని గాడు గీడు సన్నాసి అంటూ విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు తనను దద్దమ్మ అంటూ మాటలు తూలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. కాంగ్రెస్ నేతలను ఈడియట్స్ అంటూ తిట్టడంపైన బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ చాలా దారుణంగా ఊందాతనాన్ని పూర్తిగా కోల్పోయి మాట్లాడాడు, పద్ధతి లేకుండా మాట్లాడాడు. రాజకీయ నాయకులకి ఒక ఊందాతనం ఉంటుంది, వాడే భాష కూడా అసభ్యంగా. ఎక్కడ కూడా నాగరిక ప్రపంచం దీన్ని అప్రిషియేట్ చేయదు, అలాంటి భాష వాడాడు. ఒక పద్ధతి లేకుండా మాట్లాడడం చాలా దారుణం, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. నోరుందని నోరు వారేసుకుంటే అద్దరు పారేసుకోవచ్చు, కానీ ఇది ఉందాతనాన్ని ఇవ్వదు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒక ఉందాతనం ఉంటుంది, కొన్ని విలువలుంటాయి, అందులో అధికారంలో ఉండే వ్యక్తులు ఇంకా హుందాగా ప్రవర్తించాలి. ఇంకొక పక్కన దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాను, నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కూడా చూశాను, ఏపీ హోదా కోసం రేఖ రాస్తానని చెప్తూ బాబు చెత్త పాలిటీషియన్. ఇంకొక పక్కన డర్టీయెస్ట్ పాలిటీషియన్, కాంగ్రెస్ పార్టీని ఇడియట్స్, నాయుడు డర్టీయెస్ట్, కాంగ్రెస్ ఇడియట్స్. ఇంకొక పక్క నరేంద్ర మోడీని కూడా మాట్లాడాడు. అంటే ఒక పద్ధతి ఒకే, విధానాలు విమర్శించుకోవచ్చు. ఒకప్పుడు నరేంద్ర మోడీని మాట్లాడుతూ మోడీ గాడు, అంటే ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే మోడీ సన్నాసి, గాడు అని మాట్లాడడం, చంద్రబాబు ఒక దద్దమ్మ. ఇంకొక పక్క దీన్ని బ్రహ్మాండంగా పొగుడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధానికి లేఖలాస్తా అని సాక్షి, మాట్లాడక మునిపే నెత్తనేసుకొని బ్రహ్మాండంగా మోస్తున్నారన్నమాట. బానిసత్వానికి కూడా అద్దులుంటాయి, ఊడిగం చేయడానికి